మహాగణాధిపతి ఏనుమహా సదాశివ సమాారంభం శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శ్రీమాత్రేనుమహ వైబ్రంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం ముందుగా ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకోబోయే ముందర ఈ మాసంలో అసలు గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఈ మాసం మనకి రవి జూన్ పదిహేనో తేదీన మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతోంది అలాగే కుజుడు జూన్ ఒకటో తారీఖు మేషరాశిలోకి పగలు మూడు గంటల ముప్పై ఏడు నిమిషాలకు ప్రవేశిస్తాడు అలాగే బుద్ధుడు కూడా జూన్ పద్నాలుగో తారీఖున మిథున రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే గురువు మనకి ఈ మాసం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం అలాగే శని భగవానుడు కూడా మనకి కుంభరాశిలో సంచారం చేయడం మనకి ఈ మాసాంతం తర్వాత అయినా శని భగవానుడు వక్రగతిని పట్టడం అనేది జరుగుతుంది అలాగే శుక్రుడు కూడా ఈ మాసంలో అంటే జూన్ పన్నెండో తారీఖున ఈయన కూడా మిథునంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే రాహు వచ్చి మీనంలోను కేతువు వచ్చి కన్యలోను సంచారం చంద్రుడు ఈ అంతా కూడా ఉత్తరాభద్రా నక్షత్రం నుండి మొదలుకొని మళ్ళీ మాసాంతానికి రేవతి నక్షత్రం వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ నవగ్రహ అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశిలో కానీ చూసుకుంటే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలోకి వస్తాయి కుంభరాశికి రాష్ట్రాధిపతి వచ్చి శని భగవానుడు అయితే ఇక్కడ కుంభరాశి వాళ్ళకి జూన్ మాసంలో వీళ్ళకి కొంత అనుకూలమైన పరిస్థితులే గోచరిస్తున్నాయి అని చెప్పవచ్చు వీళ్ళకి కొంత గతంలో వీళ్ళు ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు వ్యవహార పరంగా కావచ్చు అంటే వ్యవహార పరంగా అంటే ఉద్యోగాలు లేదా వ్యాపారపరంగాను లేకపోతే వాళ్ళు ఏ జీవన భృతి మీద ఆధారపడి ఉన్నారో ఏ ఎవరైతే దానిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో కొంత అనుకూలంగా ఉండడం అనేది కనబడుతోంది అలాగే ఇక్కడ ఎవరైతే ఈ యొక్క అలంకార వస్తువులు లేదా అలంకారానికి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అంటే వస్త్ర వ్యాపారాలు ఫ్యాషన్ డిజైను బంగారం వెండి వస్త్రాలు ఇలాంటి వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కూడా కాస్త అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది కనబడుతోంది అలాగే వ్యవసాయదారులు వీళ్ళు ఎవరైతేనో వాళ్ళకి కాస్త గిట్టుబాటుల ధరలు రావడం కూడా ఇక్కడ మనకి కనబడుతుంది ఏవైతే మీరు మీ ఉద్యోగాల కోసం కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఏవైతే కష్టపడుతున్నారో అటు తగ్గ ప్రతిఫలతాలు మాత్రం ఈ జూన్ మాసంలో పొందడం అనేది కనబడుతోంది అలాగే ప్రతి పనిలోనూ కూడా చాలా ఉత్సాహంగా పనిచేయడం అలాగే మీరు చేసే పనికి తగిన గుర్తింపు లభించడం మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో దాన్ని తగ్గ వాతావరణం అంటే దానికి ఏవైతే మీకు ఇన్ఫర్మేషన్స్ కావాలనో లేకపోతే ఎవ ఏ వ్యక్తులను కలుసుకుంటే మీకు పనులు అవుతాయనో ఇలాంటివన్నీ కూడా మీకు కొంత అవగాహన కోసం మీకు దానికి సంబంధించిన సమాచారాలు ఎప్పటికప్పుడు మీకు అనుకూలంగా అందడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది అలాగే ఖర్చులు మాత్రం కాస్త ఉంటాయి కాబట్టి ఖర్చును మాత్రం అదుపులో పెట్టుకోవాలి అలాగే ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయడం లేకపోతే వాటికి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా వ్యాపారాలు అంటే ఈ మొబైల్ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ ఇలాంటివి ఎవరైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది ఉంటుంది అలాగే ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉన్న సమయ పాలన అంటే తిండి నిద్ర ఈ రెండు సమయ పాలన చేయడం ద్వారా కొంత అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాటిని దూరం చేయడం అనేది జరుగుతుంది సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ మంచి అవకాశాలు లభిస్తాయి లలిత కళలు వీటి కోసం వాళ్ళు ఏదైనా మంచి గుర్తింపు కోసం చూసేవాళ్ళు కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది అలాగే రాజకీయ పరంగా వ్యవహారాల్లో కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ఉండడం అనేది ఇక్కడ కనబడుతోంది కుంభరాశి వాళ్ళ విద్యార్థిని విద్యార్థులకు కూడా కాస్త శ్రద్ధ చదివి పెడితే మాత్రం మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకు నూతన ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొంత అనుకూలంగా ఉండడం కాస్త ఇప్పటి వరకు ఏదో కాస్త ఇబ్బంది పడినవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెమ్మదిగా సర్దు మణగడం ఒక్కొక్క పని ఒక్కొక్క పని అవుతూ ఉండడం మీకంటూ కొంత ఒక కాస్త స్వేచ్ఛ ఏర్పడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి సంతాన విషయాల్లోనూ వాటిల్లో కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది అలాగే వీళ్ళకి భార్యాభర్తల విషయాల వాటిలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చిన అవి పెద్ద ఇబ్బంది ఏమీ పట్టో అయితే భాగస్వామి వ్యాపారాల్లో అవి చేసేవాళ్ళు వాళ్ళు మాత్రం తప్పనిసరిగా కొద్దిగా జాగ్రత్త వహించుకుంటే ఇక్కడ సరిపోతుంది ఈ మాసంలో వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా వీళ్ళు శివారాధన దుర్గారాధన దుర్గా ఆరాధన రెండూ చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు